ఇది ప్రైవేటీకరణ చేయకూడదంటే మీరు ఎంత కమిటెడ్గా ఉన్నారో మేము అంతే కమిటెడ్గా ఉన్నాం. 2021 డిసెంబర్లో, ఫిబ్రవరిలో మేము అమిత్ షా గారిని కలిసాం, అధ్యక్ష హోంమంత్రి అమిత్ షా గారిని కలిసి వారికి నేను ఇచ్చింది కూడా ఏంటంటే, ఇది మాకు చాలా భావోద్వేగాలతో కూడింది, చాలా త్యాగాలతో కూడింది, దయచేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకుండా అని చెప్పాం అధ్యక్ష. అలాగే మీరు గతంలో కూడా 2019-14 ఆ సమయంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా దాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే మేమే ముందుండి దాన్ని ఆఫ్ చేసాం అధ్యక్ష. ఇది మేమేమనుకున్న పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ లాభసాటిగా ఉన్నాయి, లాభాల దిశగా నడుస్తున్నాయి, కొద్దిపాటి నష్టాల దిశగా నడుస్తున్నాయి, వాటిని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రభుత్వాల పిఎస్యూస్ నడవాలనేది మా ఆకాంక్ష మా అందరిది. వెన్ ఇట్ కమ్స్ టు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్ టు ప్రైవేటైజ్, ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష. అలాగే దీనికి ఇందాక మంత్రి గారు చెప్తున్నట్టుగా కొన్ని దీన్ని రన్ చేసే ఇష్యూస్లో చాలా లోపాలు ఉన్నాయి అధ్యక్ష. దాన్ని స్కిల్ని ఎన్హాన్స్ చేసుకోవాలి, దాన్ని కొంత పెట్టుబడి కావాలి, దాన్ని కొంత క్యాప్టివ్ మైండ్స్ కావాలి, లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి. ప్రతిసారి నేను కార్మిక సంఘాలతో కూడా ప్రత్యేకించి ఈ మధ్యన ఒక నెల రోజుల క్రితం కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు కూర్చోబెట్టి దానికి సంబంధించి మీరు ఒక సమగ్రమైన ఒక కార్యాచరణ ఇవ్వండి మాకు. నేను మీరు వస్తే నేను కేంద్ర ప్రభుత్వం నేను ప్రత్యేకించి నేను కూడా నాకు సంబంధించి నేను కూడా తీసుకెళ్తాను తెలియజేసిన అధ్యక్ష. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్ టు ప్రైవేట్ ఇస్. ఐ హోప్ యూఆర్ ఆల్ సాటిస్ఫైడ్.